वेलकम टू ट्रिगर विस्तर इवा मन तो पटना बंडार रविकुमार गारु मीडिया प्रमुख अनलिस्ट अदे विधा पोलवर मुंप बाधित पोराट तिरवे संवसरा दाटो कीलक पोरातूर आने तो माटा नमस्ते बंडार रविकुमार गारु पोलवर निर्वासी पोराट संबंध अंश इरव संवसर पोरा कदा असल दी मूलमेंदी एक् स्टार्टी एनक इंका इरव संवस ना रेल नाग तरह दादा इवे పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనేటువంటి దానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ సమస్య ముందుకొచ్చింది. ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ ఇది విధ్వంసకర డిజైన్ తో కట్టటమా, ముంపు లేని లేదా అతి తక్కువ ముంపుతో లాభాలు రాబట్టుకునేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది చర్చ వచ్చింది. కానీ ఆ రోజు చాలా మంది సీనియర్ అండ్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే సాగునీటి పారుదల రంగ నిపుణులుగా ఉన్నటువంటి హనుమంతరావు గారు, ఎక్స్ చీఫ్ ఇంజనీర్, అట్లనే జోగరావు గారు, ధర్మారావు గారు, విద్యాసాగర్ రావు గారు, ఇట్లా అనేక మంది చీఫ్ ఇంజనీర్స్ నీటి పారుదల రంగ నిపుణులు పోలవరం ప్రాజెక్టు ఈ రకంగా కడితే అది చాలా ఎక్కువ నష్టం చేస్తది, తర్వాత డ్యామ్ బ్రేక్ అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రొఫెసర్ శివాజీరావు గారు వ్యాసం కూడా రాశాడు అప్పటిలో అనేక రకాల డ్యామ్ బ్రేక్ థియరీల్ని ఆ ఇన్సిడెంట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చెప్పిన తర్వాత ఇది మోడల్ ఇది సరైనది కాదని చెప్పారు. ప్రధానంగా 50,000 మంది ప్రజల కంటే మించి నిర్వాసితులు అయ్యే పరిస్థితుంటే, 50,000 మంది ఆదివాసీల కంటే మించి నిర్వాసితులు అయ్యే పరిస్థితుంటే ఆ ప్రాజెక్టు యొక్క డిజైన్ మార్చడం కోసం ఆలోచన చేయాలి అని చెప్పి 2005లో ఒక గిరిజన ముసాయిదా యూపీఏ 1 హాయంలో తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు 50,000 మంది కంటే ఎక్కువ గిరిజనులు ఇప్పుడు నిర్వాసితులు అవుతారా ఈ ప్రాజెక్టులో? 50,000 మంది కంటే కాదు, ఇప్పుడు దాదాపుగా 300,000 మంది నుంచి 400,000 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఎట్లా అండి? ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 5.5 మండలాలను తీసిపోయి అందులో కలిపారు. ఎందుకు కలిపారంటే ఈ 6.5 మండలాలు కూడా బ్యాక్వాటర్లో మునిగిపోతాయి. చింతూరు, కోనవరం, విఆర్పురం, కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం అంటే ఇప్పుడు ఎట్టపాక మండలం అంటాం, అదేవిధంగా బోర్గంపాడులో ఉన్నటువంటి కొన్ని పంచాయతీలు ఇవన్నీ మునిగిపోతాయి బ్యాక్వాటర్లో. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 7 మునిగిపోతాయి, 7 మండలాలు. అటు ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్నటువంటి దేవీపట్నం మండలం, పోలవరం మండలం, 7 2 9 మండలాలు. ఇవే కాకుండా ఆ శబరి నది ఎఫెక్ట్ వల్ల దంతెవాడ జిల్లాలో కుంట ప్రాంతం అక్కడ మునిగిపోతున్నాయి. అట్లనే ఒరిస్సాలో ఆ సీలేరు బ్యాక్వాటర్ ఎఫెక్ట్ ఈ గోదావరి వల్ల వస్తున్న పరిస్థితి ఉంటుంది. దీని ఉపనదులు ఎన్ని? అక్కడ మల్కనగిరి జిల్లాలో ఎఫెక్ట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం దగ్గర నుంచి మొదలుపెట్టి దుమ్ముగూడెం, అట్లనే అశ్వాపురం, మన్గూరు, చెర్ల నుంచి ఏటూరు నాగారం వరకు పంట పొలాలు దెబ్బతింటాయి. భద్రాచలం టౌన్ యొక్క అస్తిత్వం కూడా ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. మొన్న 2022 పోలవరం ప్రాజెక్టు వలన పోలవరం ప్రాజెక్టు ఇంకా కట్టలేదు, కేవలం కాపర్ డ్యామ్ మాత్రమే ఉంది. కాపర్ డ్యామ్ మాత్రమే ఉండటం వల్ల వచ్చిన బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ తో భద్రాచలం టౌన్ పోయినసారి ప్రమాదంలో పడింది. అంటే కాపర్ డ్యామ్ అని మీరు చెప్తారు కదా, కాపర్ డ్యామ్ కి పోలవరం మొత్తం పూర్తయితే ఉండే తేడా ఏమంటా చెప్పండి కొంచెం జనాలకు అర్థమైతే. ఇది టెంపరరీగా కట్టారు. ఎంత కట్టారు? ఎంత అది ఆ నిర్మాణం అక్కడ జరుగుతుంది కాబట్టి దానికోసం దీన్ని కట్టారు. ఒరిజినల్ గా కడితే ఒరిజినల్ గా ఏంటంటే 150 అడుగుల ఆనకట్ట పోలవరం ప్రాజెక్టు, దానికి సంబంధించిందే బ్యాక్వర్డ్. ఆ రోజుల్లో అందుకనే దాన్ని శ్రీరామపాద సాగర్, అంటే శ్రీరాముడి యొక్క పాదాలను తాకుతూ గోదావరి నది ప్రవహిస్తుంది, అంటే శ్రీరాముడి గుడి కూడా మామూలు రోజుల్లో ప్రవాహం వల్ల కూడా శ్రీరాముడి పాదాలు తాకుతాయని శ్రీరామపాద సాగర్ అని పెట్టారు పేరు. ఆ తర్వాత దాన్ని పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. ఆ తర్వాత దాన్ని ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టాడు. ఇన్ని పేర్లు పెట్టారు కాబట్టి దీని యొక్క ముంపు ఎఫెక్టు 4 రాష్ట్రాల్లో, అందుకనే ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో కేసులు వేశారు. ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి. తెలంగాణలో కూడా, తెలంగాణ వాళ్ళు కూడా కేసు వేశారు, నడుస్తుంది. అయినా కూడా ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే దుర్మార్గం, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయింది, మీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఆల్రెడీ ముంపు గ్రామాలన్నీ పోయి ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు, ఇంకా మీకు ప్రాబ్లం ఏంది?
ఆ ప్రాంతాలన్నీ కూడా నిర్వాసిత ఉద్యమం నడిపేటప్పుడు మేము అందులో అసోసియేట్ అయ్యి పనిచేసిన వాళ్ళం. అది ఉమ్మడి భద్రాచలం డివిజన్ లో భాగంగా ఆ నాలుగు మండలాలు ఉండేవి. ఆ పక్కన ఉన్న కుక్కునూరు వేలేర్పాడు మండలాలు కూడా ఉండేవి. అంతేకాదు తెలంగాణ వాళ్ళు అనుకుంటే తెలంగాణ వాళ్ళకి ఆ మానవతా దృష్టితో చూసినా ఆదివాసీ కోణం నుంచి చూసినా నిర్వాసితుల కోణం నుంచి చూసినా మనం ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా భారతదేశంలో ఉండేటువంటి సకల ఆదివాసీ ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు పేదవాళ్ళని ప్రేమించేవాళ్ళు ఎవడైనా సరే ఈ పోలవరం ప్రాజెక్టు విధ్వంసం వల్ల నష్టపోతున్న ప్రజానీకం పక్కన నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఆదివాసీలు అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, ఆదివాసులు ఎట్లా నష్టపోతారు ఈ ప్రాజెక్టు వల్ల? ఆదివాసీ ఇవన్నీ కూడా ఫిఫ్త్ షెడ్యూల్ మండలాలండి. అంటే ఇప్పుడు చింతూరు మండలం ఉంది, 100కి 100% ఫిఫ్త్ షెడ్యూల్ మండలం అంటారు దాన్ని. అదే విధంగా కోనవరం, చింతూరు, విఆర్పురం, కుక్కునూరు, వేలేర్పాడు కూడా ఈ నాలుగు మండలాలు అయితే 100%. కుక్కునూరు వేలేర్పాడులో కూడా దాదాపు 90% గిరిజన ప్రాంతం అని దాన్ని అంటారు. ఫిఫ్త్ షెడ్యూల్ రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్లో ఆ ప్రాంతం ఉంటుంది. దాంట్లో ఆ ప్రాంతంలో కొన్ని హక్కులు ఉంటాయి ఆదివాసీలకి, వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఉంటాయి, కాబట్టి దాన్ని ఫిఫ్త్ షెడ్యూల్ అంటారు. దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని హక్కులు పోతాయి. దాని వాళ్ళ యొక్క గ్రామ సభలకు అధికారం ఉంటుంది, గ్రామ సభల పర్మిషన్తో ఏదైనా నడవాలి. కానీ ఏడు మండలాలు తీసిపోయి అందులో కలిపేటప్పుడు ఎవరిని సంప్రదించలేదు. కేవలం ఒక అక్షరం ఏమంటే ఒకే ఒక కలం పోటుతో ఏడు మండలాలని మేము ఆంధ్రాలో కలిపేస్తున్నామని చెప్పి ఒక కలం పోటుతో కలిపేశారు తప్ప ఎక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ చట్టాలను కానీ ఎస్ఆర్ చట్టాన్ని కానీ ఏ రకమైనటువంటి వాటిని నిర్వాసితుల యొక్క అభిప్రాయం తీసుకోవటం కానీ ఏం పాటించలేదు. ఏకపక్షంగా తీసుకుపోయి అందులో కలిపారు. ఇప్పుడు కలిపిన తర్వాత వాళ్ళకు వచ్చిన నష్టం ఏంది? ఎట్లా ఇబ్బంది పడతారు గిరిజనులు ఆదివాసీలు? వాళ్ళ నోరు నొక్కేయడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒకవేళ తెలంగాణలో ఉన్నారనుకోండి, ముంపు బాధితులు గొడవ చేస్తారు. గొడవ చేస్తే ఈ ప్రభుత్వం వాళ్ళ తరఫున పోరాడాల్సి వస్తుంది, కేసుకి కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయాల్సి వస్తుంది. కానీ పోలవరం వల్ల లబ్ధి పొందే వాళ్ళు ఎంతమంది అంతా కూడా ఆంధ్రాలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మెజారిటీ మైనారిటీ సమస్య. అంటే మైనారిటీలు అనే మైనారిటీగా ఉన్నవాడిని ఎవరినైనా సరే తొక్కిపారేయాలా, అణిచిపారేయాలా మెజారిటీ పరంగా. మెజారిటీ వాళ్ళనే పట్టించుకోవాలా వాళ్ళది పెద్ద ఓటింగ్ ఓటు బ్యాంక్ కాబట్టి. ఇక్కడ మైనారిటీ అంటే అర్థం ఏంటి? పోలవరం వల్ల నిర్వాసితులు అవుతున్న వాళ్ళ సంఖ్య పోలవరం వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళ సంఖ్యతో పోల్చినప్పుడు వీళ్ళు మైనారిటీ. వీళ్ళు ఆదివాసీలు, నోరు లేని వాళ్ళు, వీళ్ళకు కొన్ని చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. పోతే పోయేదండి, ఎంతమంది పోతారు, 9 మండలాలు పోతాయని ఆ పద్ధతిలో ఆలోచిస్తున్నారు. నిర్దిష్టంగా ఏం నష్టం అయితే ఆదివాసులకంటే? నిర్దిష్టంగా వాళ్ళు ఒకటి వాళ్ళ ఉనికినే కోల్పోతున్నారు. ఒకటి వాళ్ళకు ఉండేది ఆదివాసీలకు అదనంగా ఉన్నాయి ఏంటంటే, మిగతా ప్రాంతాల్లో అయితే ఒక ఇల్లు ఉంటుంది, ఒక భూమి ఉంటుంది, కానీ వాళ్ళకు ఒక ఇల్లుంది, భూమి ఉంది, అడవి ఉంది, అన్నం పెట్టే అడవి, నీటి వనరులు ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాలలో వాగులు, వంకలు, అనేక రకాల నీటిపారుదల వ్యవస్థలు ఉంటాయి. అక్కడైతే వాళ్ళ గోదావరి ఉంది, శబరి ఉంది, శీలేరు ఉంది, సోకిలేరు ఉంది, చంద్రవంక ఉంది, కిన్నెరసాని ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే చిన్న పెద్ద వాగులు, వంకలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నిత్యం అడవి గుండా ప్రవహిస్తుంటాయి. ఆదివాసీలు ఆ నీటి వనరుల మీద కూడా ఆధారపడి బతుకుతారు. ఆ నీళ్ళని వ్యవసాయం కోసం వాడటమే కాదు, చెక్ డాములు, చెరువులు, వాటిగా చేపల వేటతో సహా అనేక రకాలుగా ఉంటుంది. అది అడవిని పచ్చగా ఉంచుతాయి. అడవి నుంచి వాళ్ళు అటవీ ఉత్పత్తులు కూడా సేకరిస్తారు. తునికి పళ్ళు, జిబిలిక పళ్ళు, అదేవిధంగా తాడి చెట్లు ఉంటాయి వాళ్ళకి, చింత చెట్లు ఉంటాయి. ఇవి కాకుండా అడవి నుంచి వచ్చే వాటిలలో తునికాకు ఉంటుంది, అదేవిధంగా తేనె ఉంటుంది. ఇట్లా చూసినప్పుడు అనేక రకాలైనటువంటి ఫలాలు వాళ్ళకి. అడవి నుంచి అడవి తల్లి అన్నం పెడుతుంది, గోదావరి తల్లి నీళ్ళు ఇస్తుంది, భూమి తల్లి కూడా అన్నం పెడుతుంది. జల్ జంగల్ జమీన్ అన్నారు, అందుకనే ఆ జల్లు, ఆ జంగల్, ఆ జమీను మొత్తం మూడింటి నుంచి కూడా పేగుబంధం ఆదివాసీలకి తెగిపోతుంది. వాళ్ళకి తాడి చెట్టు చూడండి, ఆదివాసీ గ్రామాల నిండా తాడి చెట్లు ఉంటాయి. ఆ తాడి చెట్టు ద్వారా వాళ్ళకి తాటి కళ్ళు దగ్గర నుంచి ఆ తేగలు, ముంజలు, ఇవన్నీ ఆహారం వాళ్ళకి. చింత చెట్టు ఒక ఆహారం, చింత పిక్కల ద్వారా కూడా వాళ్ళు జావ చేస్తారు. అట్లనే అడవిలో దొరికేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు వాళ్ళకి. తునికాకు ఎండాకాలం వ్యవసాయం పనులు లేని రోజుల్లో తునికాకు సేకరణ అనేది, తునికాకు సేకరణ చేస్తే తునికాకు కూలి డబ్బులు వస్తాయి, తర్వాత బోనస్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు, అటు రెండు వైపుల నుంచి కలిపితే ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయల దాకా కూడా, 50,000 రూపాయల దాకా కూడా లాభాలు వస్తాయి, అంటే వాళ్ళకు ఆదాయం వస్తుంది. ఆ రకంగా వాళ్ళు పెళ్లిళ్ళు, పేరెంటాలు చేసుకుంటారు. ఇట్లా జలవనరుల మీద, అటవీ వనరుల మీద, భూమి మీద ఆదా, అదేవిధంగా పశు సంపద, విపరీతమైన పశు సంపద ఉంటుంది ఆదివాసీలకి.
ఎందుకంటే వాడు మేపటం కోసం పచ్చిక బయళ్ళు లేని పరిస్థితి ఉండదు అడవియే కాబట్టి ఆవులు గేదెలు మొత్తం అన్ని కూడా ఉంటాయి చాలా పెద్ద మొత్తమైన పశు సంపద ఉంటుంది దాని మీద కూడా ఆధారపడి బతుకుతారు వాటి ద్వారా కూడా వాళ్ళకి ఆహారం ఇవన్నీ ఉంటాయి వేట ద్వారా కూడా వేట మీద కూడా ఆధారపడి బతుకుతారు అడవిని రక్షిస్తారు అడవి మీద ఆధారపడతారు ఇది వాళ్ళ జీవితం ఇది ఎక్కడ ఉండదు కదా రెండోది వాళ్ళ జీవ వైవిధ్యం అక్కడ అనేక రకాలైనటువంటి వనమూలికలు పక్షులు జంతువులు జంతువుల్లో కూడా అనేక రకాల జంతువులు ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ వస్తే గనక 1.5 లక్షల ఎకరాల అడవి పోతుందండి 1.5 లక్షల ఎకరాల అడవి మొత్తం ఈ మండలాలన్నీ కూడా చిక్కన చింతూరు మండలం ఉంది చిక్కనైన అడవి విఆర్పురం కోనవరం ఆ మండలాలన్నీ కూడా చిక్కనైన అడవి ఉన్నటువంటి మండలాలు ఉంటే అడవి ఉంటది లేకపోతే సాగు భూమి ఉంటది గిరిజన గ్రామాలు అక్కడక్కడ ఉంటాయి స్కాటర్డ్ గా గ్రామాలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి చిన్న చిన్న గుంపులుగా ఉంటారు ఇది వాటి పరిస్థితి అది మొత్తం కోల్పోతున్నారు అదే విధంగా ఈ గత 50 60 సంవత్సరాలుగా వాళ్ళు సాధించుకున్నటువంటి అంగన్వాడీ సెంటర్లు హెల్త్ వర్కర్లు సబ్ సెంటర్లు పిహెచ్సిలు ఆశ్రమ స్కూల్స్ ఎంపీపీ యూపీఎస్ స్కూల్స్ ఇట్లా రోడ్లు కల్వర్ట్లు చెరువులు చెక్ డ్యాములు ఇట్లా అన్ని రకాల వనరులు మొత్తం ఒక్క దెబ్బకి వాళ్ళు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితి ఉంది ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడ సదుపాయం కల్పించినా ఈ సదుపాయాలను ఉండాలి కానీ వీళ్ళు ఎక్కడ వలస కూలీలుగా నెక్స్ట్ వీళ్ళను వేరే దగ్గరకు తరలిస్తే అక్కడ వీళ్ళు బతకలేరా వీళ్ళకి సదుపాయాలు ఉన్నాయా మీరు చెప్పినాయి ఇప్పుడు ఈ సదుపాయాలను ఉండవు గిరిజన చట్టాలు కూడా ఉండవు వాళ్ళకి 1/70 కానీ 5th షెడ్యూల్ చట్టాలు కానీ పెసా కానీ ఏ హక్కులు ఉండవు ఏదో మైదాన ప్రాంతంలో తీసుకుపోయి ఒక కాలనీ కట్టి ఆ కాలనీలో ఉండండి నాయన అని చెప్తారు ఆవిడ ఇప్పుడైతే వాళ్ళకి గుంపుకు ఒక బోరింగ్ రెండు బోర్లు ఉంటాయి చెరువులు ఉంటాయి వాళ్ళు మంచినీళ్ళ కోసం కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కరెంటు సదుపాయాలు కూడా సాధించుకోవడం జరిగింది భద్రాచలం ప్రాంతంలో విద్యుత్ లేని గ్రామాలు చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి ఇవాళ అవన్నీ కూడా వాళ్ళు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఏ సదుపాయాలు కూడా లేవు అన్నింటినీ కూడా కోల్పోయే పరిస్థితి ఉంది మరి అన్నింటినీ ప్రభుత్వం తెచ్చిస్తుందా వాళ్ళకి ఈత చెట్టు చింత చెట్టు వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళ భాష వాళ్ళ అస్తిత్వం ఏదైనా తిరిగి మళ్ళీ తెచ్చిగలుగుతారని తెచ్చిలేరు అన్నీ కనుమరుగైపోతాయి జీవ వైవిధ్యం అంతా కనుమరుగైపోతుంది దీనికి సంబంధించి కంపెన్సేషన్ ఏమైనా ఇస్తున్నారంటే నో కంపెన్సేషన్ కంపెన్సేషన్ ఇవ్వట్లేదు వీళ్ళకి ఎక్కడ ఇవ్వట్లేదు ఎందుకంటే చాలా ప్రభుత్వం బీజేపీ చాలా క్లియర్ గా చెప్పింది ఇది జాతీయ ప్రాజెక్టు 90% డబ్బులు మేమే ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు డబ్బులు ఇస్తాం కానీ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయిపోయే వాళ్ళు ఉన్నారే వాళ్ళ పునరావాసం కోసం అయ్యే డబ్బు కూడా ప్రాజెక్టు అయ్యే డబ్బులో భాగమే ప్రాజెక్టు ఖర్చు అంటే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయిపోయిన వాళ్ళకి పునరావాసం కల్పించే ఖర్చు ఇదంతా కలిపితేనే ప్రాజెక్టు ఖర్చు బీజేపీ ఏమంటుందంటే వీళ్ళంతా ఆదివాసులు కదా అమాయకులు కదా నోరు లేని వాళ్ళు కదా లేదు ఆదివాసీలు కాని వాళ్ళలో కూడా పేదవాళ్ళు కదా మైనారిటీలు కదా మైనారిటీలు అంటే ఇంకో మత మైనారిటీలు కాదు జనాభాలో వీళ్ళ సంఖ్య మైనారిటీ కదా కాబట్టి ఏమంటుంది లేదు లేదు పునరావాసం బాధ్యత నాది కాదు మీరు చూసుకుంటే చూసుకోండి లేదా మానేసుకోండి నా బాధ్యత ప్రాజెక్టు నేను దానికి డబ్బులు ఇస్తా అని చెప్తుంది ఎంత దుర్మార్గం అండి ఇది ఇలా ఎక్కడన్నా ఉందా వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకోవాలిగా అసలు వాడు కదా లబ్ధిదారుడు కావాల్సింది అయితే వాస్తవంగా ఏ ప్రాజెక్టుకైనా కానీ ఫస్ట్ నిర్వాసితుడే మొదటి లబ్ధిదారుడు ఉండాలి అని ఒక నియమం ఉంటుంది కదా దాన్ని పాటించట్లేదు ఈ ప్రాజెక్టులు ఇవాళ అదే బీజేపీ ఆ సహజ న్యాయ సూత్రాన్ని పట్టించుకోవట్లేదు మీరు చెప్పింది ఏంటి సహజ న్యాయ సూత్రం ఎవడైతే జరగబోయే అభివృద్ధిలో అభివృద్ధి కోసం తను తన సర్వస్వాన్ని ఏమీ లేకుండా తనకంటూ ఏమీ లేకుండా మొత్తాన్ని కోల్పోతున్నాడు ఈ కోల్పోయేవాడు అక్కడ జరగబోయే అభివృద్ధిలో మొదటి లబ్ధిదారుడు కావాలంటే పోలవరం ప్రాజెక్టు వల్ల ఎక్కడైతే లబ్ధి జరుగుతుందో ఆ లబ్ధి జరుగుతున్న ప్రాంతాల వాళ్ళకే కాకుండా వీళ్ళకి పోయి అక్కడ వీళ్ళకు కూడా భూమి ఇవ్వాలి వీళ్ళు కూడా ఆ అభివృద్ధి ఫలాలని అందుకుని ఆ సహజ న్యాయ సూత్రం ప్రకారం అందుకోగలగాలి కానీ ఇవాళ ఏంటంటే అక్కడెక్కడ కూడా ఆ డెల్టా ప్రాంతంలో ఆ పోలవరం లబ్ధి పొందే ప్రాంతాల్లో ఎక్కడ కూడా వీళ్ళు కూలి పని చేసుకోవడం కూడా పనికిరారు ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ గ్రామాలు కట్టలేదు ఇళ్ళు కట్టలేదు కాలనీలు లేవు కాలనీల్లో సదుపాయాలు లేవు అక్కడ స్కూల్స్ లేవు మంచినీళ్లు లేవు అంగన్వాడీ స్కూల్ లేవు చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి గ్రామాలని ఎక్కడైనా నిర్మించారా నిర్మించలేదు ఆంధ్రాలో ఉన్నటువంటి 20 సంవత్సరాల నుండి బీజేపీ జనసేన తెలుగుదేశం వైసీపీ ఈ నాలుగు పార్టీలని నేను అడుగుతున్నా ఆంధ్రాలో అయ్యే కదా పార్టీలు ప్రధానమైన ఈ నాలుగు పార్టీల్లో కూడా ఈ కొన్ని పాలక పార్టీలే ఎక్కువ భాగం ఇవాళ వాళ్ళు అడగాలి కదా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పార్టీ నేను నిర్వాసితులను పట్టించుకుంటున్నా అంటే ఆ మండల కమిటీయో వాళ్ళ మాట్లాడటం కాదు ఎవరైనా ఈ నాలుగు పార్టీల్లో ఎవరైనా ఒకళ్ళు ముంపు మండలాల్లో 1 లక్ష మందితో బహిరంగ సభ పెట్టి
లేదా 50,000 మందితో బయరంగ సభ పెట్టి పునరావాసం కల్పించిన తర్వాతనే ప్రాజెక్ట్ కట్టాలి లేదు ప్రాజెక్ట్ కట్టే లోపల పునరావాసం పూర్తి చేయాలి అదే నిజమైన న్యాయం నేను దాని కట్టుబడి ఉంటానని చెప్పమనండి చంద్రబాబు నాయుడిని బయరంగ సభ పెట్టి చెప్పమనండి రాజశేఖర్ మన జగన్ మోహన్ రెడ్డిని చెప్పమనండి లేదో బీజేపీ జాతీయ నాయకుడిని చెప్పమనండి లేదో పవన్ కళ్యాణ్ పోయి అక్కడ నాలుగు మండలాల్లో ఆ ఏడు మండలాల్లో మీటింగ్ పెట్టి నేను నిర్వాసితుల కోసమే నిలబడతా నిర్వాసితులకు అన్యాయం జరిగితే ప్రాజెక్ట్ అవసరమైతే ప్రాజెక్ట్ పనులు ఆపైనా సరే నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పమనండి వీళ్ళెవ్వరు చెప్పరు వీళ్ళందరికీ ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి తప్ప ఆదివాసీలు అక్కర్లేదు అక్కడ ఉన్న గిరిజనేతర పేదలు ఎస్సీ బీసీలు ఓసీల్లో ఉండేటువంటి చిన్న చిత్తక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ వీళ్ళకి పట్టలేదు ఇక వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది పోలవరం పొలికేక పేరుతో ఒక పాదయాత్ర నడుస్తుంది కదా ఎందుకు చేస్తురు ఎవరు చేస్తురు ఎట్లా నడుస్తుంది యాత్ర 2004 లో ఈ ఉద్యమాలన్నీ మొదలైనవి ఆ రోజుల్లో మేము చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నాం అక్కడ పోలీస్ ఫైరింగ్ జరిగింది కేసులైని జైళ్ళకి వెళ్ళాం చాలా చాలా మా మీద కూడా అయిని నేను కూడా ఏ1 గా ఉన్నాను నేను కూడా అటెంప్ట్ మర్డర్ దగ్గర నుంచి అనేక రకాల కేసుల్లో 17 సంవత్సరాలు ఆ కేసుల్లో తిరిగాం వలంగర్ సెంట్రల్ జైల్లో కూడా ఉన్నాం కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి మేము తెలంగాణలోకి వచ్చాం ఆ ప్రాంతం ఆంధ్రాలోకి వెళ్ళిపోయింది అయినా కూడా అక్కడ ఆంధ్రాలో ఇప్పుడు ఈ పార్టీలేం పట్టించుకోవట్లే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పార్టీ కార్యదర్శి సిపిఎం పార్టీ వి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అంటే ఎవరైనా పోరాటం చేస్తే లోకల్ నాయకుడు పోరాటం చేయడం వల్ల వాళ్ళకి ఆ ఇష్యూ ఫోకస్ కాదు అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదు లేదంటే సిపిఎం సిపిఐ నుంచి వస్తే వి శ్రీనివాసరావు రామకృష్ణ ఆ స్థాయి నాయకులు స్పందించాలి ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇవాళ అక్కడ పోలవరం ముంపు బాధితుల పొలికేక మహాపాదయాత్ర నడుస్తూ ఉంది కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఆ యొక్క నడకలో పాల్గొంటున్నారు అది జూలై 4వ తారీఖు నాడు విజయవాడ అమరావతికి చేరుకోబోతాం ఆ రకంగా నిర్వాసితుల పక్షాన కరెక్ట్ గా వాళ్ళకున్న హక్కులు ఇవి చట్టాలు ఇవి వాళ్ళకి రావాల్సింది ఇది నిర్వాసితులు అంటే వాళ్ళు మొదటి లబ్ధిదారులు కావాలి అని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఆ నోరు లేనటువంటి ఆదివాసీల పక్షాన ఆ లేదు వాళ్ళ పక్షాన అంటే ఆ నోరు లేనటువంటి ఆదివాసీలు అంటే వాళ్ళేమి పోరాటం చేయలేని శక్తి లేనాడు కాదు ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి తెలంగాణ సాయుధ పోరాటం సోయం గంగుల వరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదులనే గడగడలాడించినటువంటి వీరులు వాళ్ళు కానీ మరి ఇవాళ వాళ్ళని ఎటుకానటువంటి వాళ్ళగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా కాబట్టి ఈ పోలవరం పొలికేక అనేటువంటి పాదయాత్ర ఇవాళ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా మిగిలిన పార్టీలు బుద్ధి తెచ్చుకొని మేము కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడతామని చెప్పాలి వాళ్ళు ఏం చెప్తారు ఆ పార్టీకి సంబంధించిన మండల నాయకులతో స్టేట్మెంట్లు ఇప్పిస్తారు ఆ మండల నాయకులతో ఏదో ఒక యాజిటేషన్ చేపిస్తారు కానీ అది జాతీయ ప్రాజెక్టు స్పందించాల్సింది రాష్ట్ర స్థాయిలో స్పందించాలి జాతీయ స్థాయిలో స్పందించాలా అది మానేసి మండల కమిటీలు డివిజన్ కమిటీలు స్పందిస్తే వాళ్ళకి న్యాయం జరుగుద్దా అది మోసం జరుగుద్దా మోసం చేయడం కోసం చేసే పనులు తప్ప నిజమైనటువంటి పోరాటం కాదు ఇలా ఈ పోరాటం ఎక్కడ దాకా పోతుంది అమరావతి దాకా పోతుంది ఒకప్పుడు అమరావతి రైతులు ఇక్కడ ఈ రైతు పోరాటానికి అమరావతి రైతుల పోరాటం మధ్యలో తేడా ఏంది అమరావతిలో రైతులు పోరాటం చేస్తే అసలు మీరు చూస్తాం మనం టీవీలలో చూస్తుంటాం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే వాళ్ళు 30 రోజులు పాదయాత్ర చేసినా 40 రోజులు పాదయాత్ర చేసినా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి లైవ్ ఉంటుంది అన్ని అన్ని ఛానల్స్ లో TV5, TV9 మొత్తం అన్ని ఛానల్స్ లో లైవ్ ఉంటుంది అన్ని ఒక మొత్తం అదే పనిగా నేనేమి ఏ ఛానల్ ని క్రిటిసైజ్ చేయట్లే నేను అన్ని ఛానల్స్ ని అడుగుతున్నా అది ఏబిఎన్ ఛానల్ అయినా కావచ్చు టీవీ అయినా కావచ్చు ఎన్టీవీ అన్ని ఛానల్స్ నేను అడుగుతున్నా ప్రతి తెలుగు ఛానల్ నేను అడుగుతున్నా అమరావతి రైతుల కంటే అమరావతి రైతులు ఉంటే 1, 2, 3 మండలాలు ఉంటారేమో వీళ్ళు 9 మండలాలు కదా వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారేమో వీళ్ళు లక్షల మంది కదా వీళ్ళు బాగా పేదవాళ్ళు కదా వాళ్ళకంటే ఆర్థికంగా కింద వాళ్ళు సామాజికంగా కింద వాళ్ళు కాబట్టి వీళ్ళ పట్ల చిన్న చూపు వీళ్ళ పాదయాత్ర వీళ్ళకి జరుగుతుంది 10 రోజుల నుంచి పాదయాత్ర నడుస్తుంది అమరావతి రైతుల కంటే కూడా సంఖ్యరీత్యా వీళ్ళ బాధితులు ఎక్కువ పాదయాత్రలో పాల్గొనే వాళ్ళు ఎక్కువ జెన్యునిటీ కూడా ఎక్కువ నేనేం అమరావతి రైతులకి న్యాయం జరగద్దని నేను అంటలే వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను వాళ్ళని మేము తప్పు పట్టట్లేదు పోలవరం పొలికేక పాదయాత్ర కవరేజ్ ఇస్తలేదా మీడియా లేదు ఎందుకంటే వీళ్ళ వాళ్ళ యొక్క పాదయాత్ర జరిగినంత కాలం ఏదైతే కవరేజ్ వచ్చిందో వాళ్ళ డిమాండ్ల మీద బాగా ఎంత బాగా ఫోకస్ నేషనల్ మీడియాని కూడా కవర్ నేషనల్ లెవెల్లో కవర్ చేసేంత తీసుకొచ్చారు కానీ ఇవాళ ఇక్కడ జరుగుతుంటే అసలు జరుగుతుందా జరగట్లేదా అన్నట్టుగా ఉంది కవరేజ్ అంటే మరి వాళ్ళు అంటే ఆదివాసీలు అంటే పోలవరం ముంపు బాధితులు అంటే
తెలుగు మీడియా గాని ఎవరికి ఈ తెలుగు మీడియా పట్టించుకోకపోతే జాతీయ మీడియా ఏం పట్టించుకుంటది వాళ్ళ సమస్యలు ఏం పరిష్కారం అయితే అంటే ఆదివాసీల పట్ల వివక్ష ఉంది నిర్వాసితుల పట్ల వివక్ష ఉంది అంటే నిర్వాసితుడు అనేవాడు ఆర్థికంగా ఏ స్థాయివాడు సామాజికంగా దేనికి సంబంధించిన వాడు అనే దాని బట్టి వాళ్ళకి ప్రయారిటీ ఉంటది మీడియాలో వాళ్ళ సమస్యల ఫోకస్ ఉంటదా అంటే ఆదివాసీ అనేవాడు సర్వస్వం కోల్పోతే అతను నాకు పునరావాసం కావాలి చట్టపరంగా అనేటువంటి న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం చట్టం ప్రకారం నాకు ఇది కావాలి ఇది రావాలి కదా అని చెప్పి అది అడిగితే ఏ మీడియా పట్టించుకోకపోతే ఏంటి అక్కడక్కడో జిల్లా ఎడిషన్ లో జోన్ పేజీలల్లో ఆ వార్తలు వేస్తే ఏ న్యాయం జరుగుతుంది రోజు రాయాలి కదా పాదయాత్ర జరిగితే బ్యానర్ ఐటెం రోజు ఆంధ్రజ్యోతి ఈనాడు లేకపోతే ఇంకా వేరే పత్రికలు ఏమైనా సాక్షి కావచ్చు ఎన్టీవీ కావచ్చు ఏ పత్రికలైనా కావచ్చు అన్ని పత్రికల్లో రోజు బ్యానర్ ఐటెం మరి ఇలా బ్యానర్ ఐటెం ఒక్కరోజున వచ్చిందా పోలవరం నిర్వాసితుల పోలికాక ఎక్కడైనా ఒక్కరోజున బ్యానర్ ఐటెం వచ్చిందా రోజు రావాలి కదా అమరావతి ఆ రైతులకు ఎంత ఎన్ని రోజులు కవరేజ్ వచ్చిందో అన్ని రోజులు దీనికి బ్యానర్ ఐటెం రావాలి కదా అందుకని నేను చెప్తున్నా బాధ్యత కలిగిన వాళ్ళు ఆదివాసీల పట్ల నిర్వాసితుల పట్ల లేదు రాజ్యాంగం పట్ల న్యాయం పట్ల ధర్మం పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిగిలిన అన్ని పోరాటాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ నిర్వాసితుల ఉద్యమానికి ఇవ్వాలి వాళ్ళన్నీ కోల్పోతున్నారు ఇంతకంటే త్యాగదండలు ఎవరు ఉంటారు నీకేమో రెండు పంటలు పండేవాడు మూడు పంటలు కావాలి నీకు అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ కావాలి నువ్వు నావిగేషన్ కెనాల్ కట్టుకోవాలి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ జీవనాడి జీవగర్ర అంటున్నారు మరి మీ అందరికీ జీవగర్ర మరి నిర్వాసితులకి ఏంటి నిర్వాసితులకు అన్నం తినద్దు వాడు నోటి కాళ అన్నం లాగేసుకుంటారు అంతకుముందు తినే అంతకుముందు వాడు ఒంటే గూడుంది ఆ గూడు లాగేసుకుంటారు అడవి ఉంది అడవి లాగేసుకుంటారు అన్నం ఇంకా అన్నం పల్లెవలో అన్నం ఉంది అన్నం లాగేసుకుంటారు ఏమి వాళ్ళ పిల్లలు వస్తులతో ఉండాలి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళకి అసలు భవిష్యత్తే లేదు వాళ్ళకి జీవితమే లేదు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మీడియాకి కానీ లేకపోతే ఈ సభ్య సమాజానికి కానీ ఈ సామాజిక శక్తులకి అందరికి ఉండాల్సిన అవసరం ఉందా లేదా కేవలం కొద్ది మందికేనా పట్టింది ఇది నేను అనేది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒక 290 చిల్లర గ్రామాలని వాళ్ళను ఒక నిర్వాసితుల గుర్తించి వాళ్ళకు ప్రత్యామ్నాయాలు చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాము అని ప్రకటిస్తున్నారు కదా మీరు ఇంకా దాంట్లో ఇంకా కావాల్సిన న్యాయం ఇంకేం కోరుకుంటున్నారు 80వ దశకంలో మునిగిపోతాయి అని చెప్పి తయారు చేసిన లిస్ట్ ఒకటి ఉంది అదే పెద్ద తప్పులు తడక ఆ 246 గ్రామాలే మునుగుతాయని చెప్తున్నారు కానీ ఇప్పుడు 500 గ్రామాలు కనపడుతున్నాయి ఎట్లా 500 గ్రామాలు ఎట్లా కనపడుతున్నాయి అంటే మండలాలే చూస్తున్నాం కదా 7 మండలాలు అందులో కలిపారు 7 మండలాలు ఎన్ని గ్రామాలు ఉంటాయి గిరిజన గ్రామాలు అంటే ఒక్కొక్క మండలంలో 100 125 గ్రామాలు చింతూరు మండలంలో 120 గ్రామాలు ఉన్నాయి కోనవరం మండలంలో 100 గ్రామాలు ఉన్నాయి విఆర్పురం మండలంలో 100 గ్రామాలు దాకా ఉన్నాయి అంటే రెవెన్యూ గ్రామాలు కాదు మనుషులు నివసించే గ్రామాలు ఒక రెవెన్యూ గ్రామానికి అనుబంధంగా 4-5 గ్రామాలు ఉంటాయి ఆవాసాలు మనం ఆవాసాలు అనాలి మనం రెవెన్యూ గ్రామాలను టెక్నికల్ గా తీసుకోకూడదు మరి ఛత్తీస్గఢ్ ఒరిస్సా కాకుండా చూసుకున్నా ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నా చాలా ఎక్కువ ఉన్నాయి ఆంధ్రాలో చాలా ఎక్కువ ఉన్నాయి 246 తప్పులు తడకని చెప్పి మనం ఇంతకుముందే రుజువైంది అసలు ఏది నిజం అని చెప్పి తెలుసుకోవాలంటే 2022 పోయిన సంవత్సరం జూలైలో ఖచ్చితంగా సంవత్సరం క్రితం జూలైలో 4 సార్లు వరదలు వచ్చి 40 రోజుల పాటు గ్రామాలన్నీ నీళ్లలో ఉన్నాయి ఎన్ని గ్రామాలు మొత్తం ఎన్ని కుడితే 500 గ్రామాలు వచ్చినాయి ఈ 500 గ్రామాలు కూడా పొలాలు మునిగిని ఇళ్ళు మునిగిని గ్రామాల గ్రామాలే మునిగిని వాళ్ళందరినీ గుర్తించాలి కదా అంటే ఒక గ్రామం మునిగితే ఆ గ్రామము ముంపులో దాన్ని చూపించట్లేదు వాళ్ళేమో అడవిలోకి వెళ్ళిపోయి కొండెక్కి గుట్టెక్కి ఉన్నారు 40 రోజులు 30 రోజులు ఇలా మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఇల్లు లేదు అన్ని పోయినాయి పోగొట్టుకున్నారు ఇవాళ మళ్ళీ ఏదో టెంపరీగా వేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే అసలు మీ గ్రామం పోలవరంలో మునగదయా మా రికార్డుల ప్రకారం అంటున్నారు అంటే వాళ్ళ రికార్డుల ప్రకారం మునగదు కానీ ఒరిజినల్ గా గోదావరి వస్తే మునుగుద్ది అంత అంటే అంతకు గోదావరి వచ్చినప్పుడు మునగటమే కాదు ఇప్పుడు కాపర్ డ్యామ్ అనే ఒకటి టెంపరీగా దీని నిర్మాణం కోసం అది ఒకటి కట్టారు అనుబంధంగా దాని పేరు మీద ఆ బ్యాక్ వాటర్ తోనే ఇవాళ చాలా గ్రామాలు ఇప్పుడు మునిగిపోతున్నట్టుగా లెక్కలోకి వచ్చింది మరి రేపు 150 అడుగులు కట్ట కడితే ఇంకా ఎన్ని గ్రామాలు లెక్కలోకి వస్తే తెలియదు అసలు భద్రాచలం పట్టణమే ఉనికి ప్రమాదంలో పడుతుంది అనేటువంటిది అంటే భద్రాచలం రాముడు మునిగిపోతాడా భద్రాచలం రాముడు శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పాం కదా మనం ఇంతకుముందే అది ఎప్పుడు 1980లో దానికి ఆ పేరు పెట్టారు
డెబ్బైల్లో ఎనభైల్లో శ్రీరామ పాద సాగర్ పాద శ్రీరాముడి పాదాలను ఆనుకొని మామూలు రోజుల్లో గోదావరి ప్రవహిస్తుందని చెప్పి మరి ఇవాల ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా ఉంది కదా ఆ డిజైన్ కాదు కదా ఇది ఒక విధ్వంసకర డిజైన్ కదా గోదావరి అంటేనే ఒక పెద్ద చాలా పెద్ద నది కదా దక్షిణ భారతదేశంలో గోదావరి కంటే పెద్ద నది ఇంకొకటి ఉందా లేదు అందులో ప్రవహించేంత వాటర్ ఎందులో ఉండదు కాబట్టి ఆ గోదావరి వల్ల మొన్న 2002లో అక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ కరకట్ట దాని కూడా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కరకట్ట ఒక ఎడ్జిమ ఆంధ్రాలో ఉంది ఇంకొక ఎడ్జిమ ఆంధ్రాలో ఉంది మధ్యలో ఉన్న కరకట్ట అంతా తెలంగాణలో ఉంది దాని మెయింటెనెన్స్ ఎవరు ఎటపాక అనే ఊర్లోంచి గోదావరిలోకి నీళ్లు వచ్చినాయి ఎటపాక ఆంధ్రాలో ఉంది మునిగిపోయిందేమో ఎటపాకతో పాటు భద్రాచలం టౌన్లో ముంపు అనేక కాలనీలు మునిగిపోయినాయి అంటే ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటపాక దగ్గర కరకట్ట కట్టి భద్రాచలంలో గోదావరిలోకి గోదావరి నీళ్లు రాకుండా చేస్తాడా బ్యాక్ వాటర్ నీళ్లు రాకుండా చేస్తాడా ఏం ఏముంటుంది అటు గుండాల వైపు నుంచి వాటర్ వస్తుంది అటువైపు ఆంధ్ర ఉంది చూస్తారా కాబట్టి ఆంధ్ర తెలంగాణని సమన్వయం చేస్తూ జాతీయ ప్రాజెక్టు గా ఉన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలి చివరికేంటి ఇక్కడ దుమ్ముగూడెం అశ్వాపురం మణుగూరు పినపాక ఈ మండలాల్లో ఉండేటువంటి వ్యవసాయ భూములు కూడా మునిగిపోతున్నాయి అంటే గ్రామాలు మునిగిపోవడం ఒక భాగం వ్యవసాయ భూములు మునిగిపోవడం ఒక భాగం గ్రామాలు మునగడం అంటున్నారు దుమ్ముగూడెం మండలం ఉంది దుమ్ముగూడెం మండలంలో మొన్నటి వరదల్లో చాలా గ్రామాలు అంతకు ముందు మునగడం అనుకున్న గ్రామాలు కూడా మునిగినాయి ఇది ప్రాజెక్టు కడితే ఆ మండలం ఎంత మిగిలిద్దో తెలియదు అటు అశ్వాపురం ఇటు మణుగూరు ఇటు చెర్ల అటువైపు కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక చోట్ల సాగు భూములన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి ఇది పరిస్థితి ఈ యొక్క నిజమైన నష్టాన్ని నష్టంగా చూపించకుండా తక్కువ నష్టంగా చూపించి ఎక్కువ మందికి పరిహారం ఎగ్గొట్టే పని ఇయాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ఈ పోరాటం గాని నిర్వాసితులు గాని నిజంగా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఇది ఇప్పుడు మొత్తం వాళ్ళు ప్రాజెక్ట్ కడుతున్నారు చాలా వరకు పూర్తి చేశారు ఇప్పుడు నిజమైనటువంటి ఎఫెక్ట్ అయ్యే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందులో చేర్చాలి వాళ్ళందరి ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు పొలాలు పోయేవాళ్ళు ఇళ్ళు పోయేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఉండాలి ఇల్లుకు ఇల్లు భూమికి భూమి ఇవ్వాలని ఫిఫ్త్ షెడ్యూల్లో ఎవరైనా ఏదైనా కోల్పోతే వాళ్ళకి భూమికి భూమి ఇవ్వాలి ఇల్లుకు ఇల్లు ఇవ్వాలి పరిహారం చెల్లించాలి గ్రామాన్ని కట్టియాలి ఇప్పటివరకు ఒక గ్రామం కూడా కట్టియలేదు కాబట్టి గ్రామాలన్నీ నిర్మించి ఇవ్వాలి వాళ్ళు ఇక్కడ ఏదైతే కోల్పోతున్నారో విద్య వైద్యం రోడ్లు కరెంటు మంచినీళ్లు సదుపాయాలు కోల్పోతున్నారో ఆ సదుపాయాలన్నీ వాళ్ళకి ఉండేలాగా వాళ్ళకి ఇవ్వాలి ఆ రకంగా జరగబోయే అభివృద్ధిలో మొట్టమొదటి లబ్ధిదారుడు అయ్యే అవకాశం ఏమీ లేదు ఈ ప్రభుత్వాలు ఏమి అందులో ఏమి అక్కడికి ఆళ్ళు కానీరు వీళ్ళు పంపించరు కనీసం వీళ్ళకి ఎక్కడో ఒక చోట గ్రామాలు నిర్మించాలి కదా వాళ్ళ కోసం భూములు కొనాలి కదా వాళ్ళ కోసం గ్రామాలు నిర్మించాలి కదా ఎక్కడ కూడా వాళ్ళ కోసం భూములు కొనలేదు ఎక్కడ కూడా భూసేకరణ కొనక్కర్లేదు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని సేకరించి ఈ గ్రామాలన్నీ ఇక్కడ నిర్మిస్తున్నామని చెప్పాలి చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడికి పోయి ఉంటారు కాబట్టి వాళ్ళ ఇళ్ళు లేవు వాకిళ్ళు లేవు ఏమి లేవు అంటే బ్యాక్ వాటర్ వస్తుంది గ్రామాలు మునిగిపోతాయి రేపొద్దున్న వీళ్ళకి మాత్రం ప్రత్యామ్నాయంగా ఒక ఊరు కానీ ఒక ఇల్లు కానీ ఉండదు అంటే వీళ్ళందరూ వలస కూలీలుగా దిక్కులేని వాళ్ళుగా అనాథలుగా ఎక్కడికో పోయి అడ్డా కూలీలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు వరకు వాళ్ళు అడవికి రాజులు అనే గిరిజన చట్టాల మధ్యలో గిరిజన చట్టాల రక్షణ చట్టంలో వాళ్ళు అలా జల్ జంగల్ జమీన్ వినియోగించుకుంటూ ఒక అడవిలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అడవి తల్లి ఒడిలో సేదదీరినటువంటి ఆదివాసీలు రేపొద్దున్న వాళ్ళు అడ్డా కూలీలుగా మారిపోయేటువంటి పరిస్థితి వస్తే అంటే వాళ్ళ ఉద్దేశం అదే అడ్డా కూలీలుగా మారిస్తే వాళ్ళ తక్కువ రేటుకి వాళ్ళ శ్రమను కొనుక్కోవచ్చు వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్లేదు వాళ్ళ మనవాళ్ళు ఏమైపోయినా పర్లేదు అసలు ఆ జాతి అంతరించిపోయినా ఏం కాదు ఆల్రెడీ కొండరెడ్డి అనేటువంటి తెగ అంతరించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కోయ జనాభా కూడా రేపు 2-3 లక్షల ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అస్తిత్వమే కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది వన్యప్రాణులు లేవు పక్షులు లేవు అడవి లేదు చెట్లు లేవు చెట్లలోంచి వచ్చే వనమూలికలు లేవు మొత్తం నాశనం ఇంత అవసరమా ఇంత ఆశ్రయం ఇంత చేసుకుని మొన్న ఒక ఆయన అంటున్నాడు పాపం వాళ్ళకి దేవుడి మీద నమ్మకం కదా మా ఇంతగానం మా ఉసురు పోసుకొని ఆ ప్రాజెక్టు ఎలా బాగుపడుతుందండి అంటున్నాడు అంటే ఒక పాపం ఒక ఆదివాసీ ఒక పెద్ద ఏంటండి ఇదంతా ఎవరికో న్యాయం చేస్తామంటున్నారు కదా వాళ్ళకైనా న్యాయం జరుగుద్దా మా ఉసురు తగల్లా అంటున్నాడు ఎందుకు అని అంటే
మాకు న్యాయం చేయలేదు మాకు కూడా న్యాయం చేసి అది కట్టితే వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటది వాళ్ళంటే ఆ రకంగా ఆధ్యాత్మిక ఇదిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పోరాటం చేస్తూ కూడా అందుకని పోలవరం వల్ల లబ్ధి పొందుతున్నాం అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఆ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు విశాఖపట్నం దాకా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆలోచించండి నాయన మా కోసం వాళ్ళు అన్ని కోల్పోయారు మాకే కాదు వాళ్ళకు కూడా న్యాయం చేయండి మేమేం స్వార్థం స్వార్థపరులం కాదు మా కోసం కోల్పోయినటువంటి వాళ్ళ కోసం మేము కూడా గలమిపుతామని మీరు కూడా కనీసం చెప్పొచ్చు కదా వాళ్ళని ముందుకు రావొచ్చు కదా అదే విధంగా పార్టీలు ముందుకు రావొచ్చు కదా మీడియా ముందుకు రావొచ్చు కదా చేతులు ఎత్తి దండం పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మీడియా ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ సామాజిక సంఘాలు అందరూ ఏకమై ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా అక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల్ని మెడలు వంచి ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి వాళ్ళని గనక తీసుకోగలిగితేనే వీళ్ళకి భూమి ఇల్లు విద్యా వైద్యం ఆ సదుపాయాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది గ్రామాలు కట్టే అవకాశం ఉంటుంది ఎటువంటి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది థాంక్యూ రవికుమార్ గారు పదలారా విన్నారు కదా ఏ ప్రాజెక్టు కట్టినా నిర్వాసితుడు మొదటి లబ్ధిదారుడు ఉండాలని ఒక సూత్రం ఉంటుంది దానికి విరుద్ధంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ నిర్మించబడుతుందని అదే విధంగా వాళ్ళు చెప్తున్న లెక్కలకు వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉంది చాలా లక్షల సంఖ్యలో నిర్వాసితులు అవుతున్నారు ఇంకా చాలా వందల గ్రామాలని కూడా ఈ నిర్వాసితుల జాబితాలోకి తీసుకోవాలి అదే విధంగా ఆదివాసీలు కోల్పోతున్న సర్వస్వాన్ని కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి చాలా విషయాలు బండార రవికుమార్ గారు చెప్పారు కదా మరి అందులో వాస్తవం ఉందంటారా మీరేమనుకుంటున్నారు ఇంటర్వ్యూ మొత్తం విన్నారు కదా మీ కామెంట్ కూడా రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్